రైత కుటుంబాల పక్షాన వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయడానికి కడప కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. ఎందుకు వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే, ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం వలన రైతులు తీవ్రమైనటువంటి సాగునీటి కోసం ఇబ్బందులు పడే తరుణంలో రాజోరి ఆనకట్టలో కూడా అంతంత మాత్రమే నీళ్లు ఉండడం చేత రాజోరి ఆనకట్ట నుంచి మాకు వచ్చే నీళ్లు సరిపోని పరిస్థితుల్లో రాజుపాలెంకి సంబంధించినటువంటి మండల స్థాయిలో ఉండే 10,000 ఎకరాల భూములు పూర్తిగా బలహీనపడిపోయి ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ సందర్భంలో గండికోటలో నీళ్లు ఉండడం చేత, మైలవరం డ్యాములో నీళ్లు ఉండడం చేత, మైలవరంలో నీళ్లు వదిలినట్టయితే గన మా రాజుపాలెం మండలానికి సంబంధించిన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 10,000 ఎకరాలకు సంబంధించిన భూమిని సాగు చేసుకునేదానికి, బలహీనపడిన పంటలను శక్తివంతం చేయడానికి ఉపయోగపడుతుంది. ఏదైతే ఉపకాలువలు ఉన్నాయో, టంగుటూరు బ్రాంచ్ కెనాల్ కానీ, వెలవలి బ్రాంచ్ కెనాల్ కానీ, గోపవరం బ్రాంచ్ కెనాల్ కానీ, పెద్ద శెట్టిపల్లి బ్రాంచ్ కెనాల్, ఈ 4 ఉపకాలువలకు మైలవరం డ్యాములోని నీటిని అనుసంధానం చేసినట్టయితే గన మా పంటలు ఎండిపోకుండా మేము ఉపయోగం కలుగుతుందని చెప్పి కలెక్టర్ గారి విజ్ఞప్తి చేసిన వెనువెంటనే చరిత్రలోనే మొదటిసారి మైలవరం డ్యాములో ఉండే నీటిని ఉపకాలువలకు నీళ్లు మళ్లించడం అనేది ఇది మొదటిసారి. మా మండల రైతుల యొక్క అభ్యర్థనను, నియోజకవర్గ శాసనసభ్యుడిగా నా అభ్యర్థనను మన్నించిన కలెక్టర్ గారు మాకు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చినారు. అందుకే వారి హృదయపూర్వకంగా రైతుల వైపు నుంచి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అధికారం ఉండే సందర్భంలో సుమారుగా 10-15 సంవత్సరాల నుంచి అంతకుముందుండే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందుండే తెలుగుదేశం పార్టీ కావచ్చు, 10 సంవత్సరాలుగా రాజుపాలెం మండలంలో ఉండే ఏ 4 ఉపకాలువలైతే నేను చెప్పినానో, టంగుటూరు బ్రాంచ్ కెనాల్ కానీ, పెద్దశెట్టిపల్లె బ్రాంచ్ కానీ, గోపవరం కానీ, వెలవలి బ్రాంచ్ కెనాల్ కానీ 10 సంవత్సరాలుగా పూడిక తీత పనులు చేయలే. అందులో ఉండే చెట్లు కానీ, చేమలు కానీ, జమ్ము కానీ, ఏదైతే పూడిక ఉందో దాన్ని తొలగించకపోవడం వలన చివరి వరకు నీళ్ళు అందే పరిస్థితి కూడా లేదు. రైతుల యొక్క ప్రయోజనాల పట్ల తెలుగుదేశం పార్టీకి ఏమాత్రమే కానీ చిత్తశుద్ధి లేదనే దానికి ఆ కాలువలు పూడిక తీయకపోవడమే, పెద్ద డబ్బులు కూడా కాదు. ఈరోజు అదే పని మేము కరెక్ట్గా దృష్టికి తీసుకొస్తే 24 గంటల కాలువలు పూడిక తీతకు ఒక కాలువకు 12 లక్షలు 15 లక్షలు డబ్బులు కేటాయించగలిగినారు. చిన్నపాటి డబ్బులతో మొట్టమొదటి నుంచి చివరి వరకు నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయగలుగుతాం. కాలువల్లో పూడిక తీయకపోవడం వలన పూర్తి స్థాయిలో నీళ్లు రావాల్సిన నీళ్లు రావు, చివరికి అందాల్సిన నీళ్లు అందవు, వేగవంతంగా రావాల్సిన నీళ్లు రావు, ఒక గంటకు రావాల్సిన